సంక్రీన్ సీఈఓ శృతి తన తండ్రి సూర్యనారాయణ పేరు మీద సూర్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో విశాఖలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు 32వ వార్డ్ కార్పొరేటర్ కందరు నాగరాజు తెలిపారు. జనవరి 9న మహిళలకు రంగోలీ, అలాగే పిండి వంటల పోటీలు మరియు పిల్లలకు సాంప్రదాయ దుస్తుల పోటీలు, జనవరి 10న కూరగాయలతో వివిధ ఆకృతుల ఎగ్జిబిషన్, శిల్పీ కాంటెస్ట్, జనవరి 11న సంక్రాంతి మహాలక్ష్మి కాంటెస్ట్, గాలి పతంగుల పండుగ మరియు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ చక్కటి కార్యక్రమానికి ఈవెంట్ మేనేజ్మెంట్ వీరుమామ చేస్తున్నారని, పండుగను అందరూ సంతోషంగా కోవిడ్ నిబంధనలతో చేసుకుందామని శృతి పిలుపునిచ్చారు. సంక్రాంతి సందర్భంగా పండుగ వాతావరణాన్ని ఈ కోవిడ్ సమయంలో నియమ నిబంధనలు పాటిస్తూ ముందుగానే సంక్రాంతి జరుపుకునే విధంగా వీరుమామ మేనేజ్మెంట్ వాళ్ళు సహాయంతో మీ ముందుకి సంక్రాంతి విశాఖ సంక్రాంతి సంబరాలు అని మీ ముందుకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రోచర్ ఆవిష్కరణ మన శ్రీ కందుల నాగరాజు గారి చేతి మీదుగా చేయడం గురించి, మరియు దీని గురించి పబ్లిక్కి ఎటువంటి విధంగా ఏ విధంగా వెళ్తే మా ప్రోగ్రామ్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తారో మీ మీడియా ప్రతినిధి ద్వారా ముందుకు జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరం అక్కడ కలుసుకోవడం జరిగింది. డిజైన్ చేయడంలో శృతి గారు ఎప్పుడు కూడాను ముందు చూపుతో ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, 10 మంది దగ్గర 10 మందికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో మరి ఈ మధ్యనే మన బీచ్ రోడ్లో కూడా ఎగ్జిబిషన్ చాలా పెద్ద భారీ ఎత్తులో ఎగ్జిబిషన్ గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. అందులో మరి కేక్ షో కూడా చాలా భారీగా ఓపెన్ చేయడం జరిగింది. మరి పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం కవర్ చేశారు. చాలా బాగా మరి ప్రజల్లోకి వెళ్ళింది. మరి అలానే ఇప్పుడు ప్రత్యేకించి సంక్రాంతి సంబరాలు అనేసి సన్గ్రీన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మన ఉమెన్స్ కాలేజీ ఆపోజిట్లో ఉన్నటువంటి జైల్ రోడ్ బ్యాక్ సైడ్ అక్కడ మరి 3 రోజుల పాటు 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మరి అతి వైభవంగా మరి ఎప్పుడు కూడా మనం కనీ విని ఎరుగిన రీతిలో మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేస్తున్నారు శృతి గారు. మరి సంస్కృతి సాంప్రదాయాలకి మరి పట్టుకొమ్మైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మరి ప్రత్యేకించి టూరిజంగా ఎంతో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో ప్రత్యేకించి మరి 3 రోజులు చేయడం సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్, అది ప్రతి ఒక్కరికి కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నది. అలాగే ప్రత్యేకించి అందులో రంగవల్లులు కానివ్వండి, తర్వాత ఫ్యాషన్ షో కానివ్వండి, తర్వాత వంటల కార్యక్రమం కానివ్వండి, తర్వాత ఈ నెక్స్ట్ వేరే రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టారు. అందరికీ అందుబాటులో, అందరికీ అనుకూలంగా మరి అలాగే కోవిడ్ తాలూకా నిబంధనలు కూడా పాటిస్తూ